రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అనేక వాగ్దానాలను బీజేపీ ప్రభుత్వం తుంగలతొక్కింది. విభజన హామీ అయిన ప్రత్యేక హోదాకు మంగళం పాడింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఒకసారి, అసలు ప్రత్యేక హోదా అనేది కొత్తగా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని ఇంకోసారి, చివరిగా ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామంటూ బీజేపీ నాయకత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా వద్దన్నారని, హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారని కూడా బీజేపీ నాయకత్వం చెబుతోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడే హోదా వద్దని ప్యాకేజ్ తీసుకుని ఉంటే ఆ విషయం చెప్పడానికి బీజేపీకి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది? సరే, హోదాకు బదులు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పినా ప్యాకేజీలో పేర్కొన్న నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు? అన్ని రుణాల రూపంలోనే ఇచ్చారు. ఇంకా ఎంతకాలం ప్యాకేజ్ అమలు చేస్తారు అనే అంశాల మీద స్పష్టత ఇవ్వట్లేదు. ఇటీవల శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు చూసినా సరిగ్గా ఇప్పటి వరకు 25,000 కోట్ల రూపాయలు దాటి ఇవ్వలేదు. ఈ లెక్కన ప్యాకేజీని హోదాకు ప్రత్యామ్నాయంగా ఎలా చూడగలం అనేది అటు బీజేపీ నాయకత్వం, ఇటు టీడీపీ నాయకత్వం చెప్పాలి. ఇలా ప్రత్యేక హోదాను ఎగ్గొట్టిన బీజేపీ నాయకత్వం ప్రత్యేక ప్యాకేజీని కూడా కుదించింది. చివరికి ఇప్పుడు సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం ఇస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖాధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. చీప్ లిక్కర్ ని 75 రూపాయలకే ఇస్తామని, ఆదాయం బాగా వస్తే 50 రూపాయలకే ఇస్తామంటూ వీర్రాజు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సగటున రోజుకు 1 కోటి మంది మద్యం సేవిస్తున్నారని, ఆ 1 కోటి మంది తమ పార్టీకి ఓటు వేసి గెలిపితే మద్యం తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామంటూ బహిరంగంగా ప్రకటన చేశారు. జాతీయవాదం, హిందూ సంస్కృతి అంటూ ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నాయకత్వం ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా మద్యం అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశానికి తీసుకెళ్లిన బీజేపీ నాయకత్వం మద్యం మాత్రం సామాన్యుడుకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడం ఆ పార్టీ అధికార కాంక్షను స్పష్టం చేస్తోంది. డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం నిత్యావసరాలు, ప్రయాణాలపై భారంగా ఉన్న బీజేపీ నాయకత్వం మాత్రం ఆ అంశం మీద దృష్టి పెట్టకుండా కేవలం మద్యం ధరలపై మాట్లాడడం చూస్తే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి బీజేపీ సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం చౌక మద్యం కోసం బీజేపీని గెలిపిస్తారని ఆశించలేం. ఆంధ్రప్రదేశ్ రాజాలు మరీ అంతమాయకులు కాదు. ప్రకృతి ఉపద్రవాలను అడ్డుకుంటూ అమరావతితో సహా రాష్ట్రంలో అన్ని నగరాల్లో పగటి ఉష్ణోగ్రత తగ్గిస్తా అంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు నాయుడుకి ఎలాంటి గతి పట్టించారో, ఇప్పుడు చౌక మద్యం హామీ ఇచ్చిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే గతి పట్టిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.